అండి అందరికీ నమస్తే నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని మనందరం కోరుకుందాం ఓకేనా అండ్ ఈ రోజు ఇంకో విశేషంగానే ఉందండి ఏంటంటే ఈ రోజు అంటే జూలై 1st మా వెడ్డింగ్ యానివర్సరీ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట ఈరోజు ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉంది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చిందండి అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ ఈ తొలి ఏకాదశి పండుగ అంటే ఇక్కడ నుండే మనకి ఇంకా పండుగలన్నీ స్టార్ట్ అవుతాయండి చాలా అంటే చాలా మంచి రోజు అన్నమాట అందుకే నాకు బాగా సంతోషంగా ఉంది అండ్ నేను కొన్ని రెసిపీస్ గానే చేశాను దేవుడికి నైవేద్యంగా పెడదామని చెప్పి అవి కానీ మీతో షేర్ చేసుకుంటాను అంటే జస్ట్ చూపిస్తాను అనమాట ఏమేమి చేశాను అనేది ఓకేనా అండ్ ఇంకో విషయం కూడా ఇవాళ నేను వేసుకున్న ఈ అవుట్ఫిట్ కానీ దీని గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తాను మీకు అలాగే ఇది నాకు మా హస్బెండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ చేశారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడున్న ట్రెండ్ అనమాట ఈ డ్రెస్ అండ్ కలర్ ఇదంతా కానీ నాకు చాలా బాగా సూట్ అయింది అనిపిస్తుంది మీరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది దీని గురించిన ఫొటోస్ కానీ అలాగే ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ ఫొటోస్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి ఓకేనా ఇప్పుడైతే ముందుగా మా ఇంట్లో పూజ ఎలా జరిగింది అలాగే ఏమేమి రెసిపీస్ చేశాను కానీ చూపిస్తాను ఓకేనా తర్వాత మా వెడ్డింగ్ యానివర్సరీ పిక్స్ అలాగే ఎంగేజ్మెంట్ పిక్స్ అండ్ ఈ అవుట్ఫిట్ గురించి పిక్స్ కానీ చూపిస్తాను ఓకేనా చూసేసరండి ముందుగా మా ఇంట్లో పూజ అయితే మేము అలాగే చేసుకుంటాము అండ్ ముందుగా నేను చూపించిన రెసిపీస్లో అది మీరు లడ్డు అనుకుంటారు ఇంకేమన్నా అనుకున్నారేమో అది లడ్డు కాదండి అవేంటంటే తొలి ఏకాదశి పండుగ స్పెషల్ రెసిపీ అన్నమాట పాలపిండి ముద్దలు అని అంటారు అలాగే పాలపిండి విడిగా కొడతారనమాట అది వేరే ఇదేంటంటే పాలపిండి ముద్దలు అనమాట మాది నెల్లూరు అని చెప్పాను కదా మా సైడ్ ఇది బాగా ఫేమస్ అండి ఖచ్చితంగా చేసి దేవుడికి నైవేద్యంగా ఇవ్వాల్సిందే సో అందుకని చెప్పి అవి చేశాను అండ్ పొంగలి చేశాము యాజ్ యూజువల్ అండ్ ఇది తొలి పండుగ కాబట్టి ఖచ్చితంగా పొంగలి పెట్టాలంట చాలామందికి తెలిసి ఉండదు సో అందుకని చెప్తున్నాను అండ్ ఇంకేం పెట్టాము గులాబ్జామ్ మలాయి గులాబ్జామ్ చేశాను మలాయి గులాబ్జామ్ యాక్చువల్గా మా పెళ్లి రోజు స్పెషల్గా చేశానండి మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ జూన్ 23rd మా హస్బెండ్ బర్త్డే జరిగిందనమాట ఆ రోజు ట్రై చేశాను చాలా మంచిగా కుదిరింది సో ఫస్ట్ అయితే నేను ఎప్పుడు మీతో షేర్ చేయనండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న రెసిపీస్ని ఒకసారి నేను చేసిన తర్వాత నాకు మంచిగా కుదిరితేనే మీకు షేర్ చేస్తాను అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ వెడ్డింగ్ యానివర్సరీ కానీ చేయమని చెప్పారు సో అందుకు చేశాను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి జస్ట్ దేవుడి దగ్గర పెట్టిన చూపించాను నేను విడిగా ఇంకో వీడియో పెడతానండి అంటే క్లారిటీగా ఉంటే నాకు నచ్చుద్ది అనమాట హడావిడిగా కంగారు కంగారుగా పెడితే మీకు అర్థం కాదు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు
सो दानि कोसम सेपरेट गा नेनु ओक वीडियो पेडतानु मीकु ओकेना नेक्स्ट वीडियो ने वस्तुंदि अदि ओके अंड ई ना आउट्फिट गुरिंचि चूसारु कदा ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందండి పలాజో సెట్ అన్నమాట ఇది టోటల్ సెట్ వచ్చేసి 900 రూపీస్ అండ్ మేము ఇది తీసుకున్నది అంటే మేము కాదు మా హస్బెండ్ తీసుకున్నారన్నమాట ఆన్లైన్లో చాలా అంటే చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా ఫుల్ కాటన్ అండి సూపర్బ్గా ఉంది అండ్ పలాజో కానీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది నా లెంత్కి అంటే నేను 5'3" 5'4" అలా ఉంటాను అన్నమాట పర్ఫెక్ట్గా సూట్ అయింది చాలంటే చాలా బాగుంది సూపర్బ్ గా ఉంది చెప్పాలంటే మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదా ఒకసారి చూసుకోండి ఒక ఐడియా వస్తుంది 900 కి ఫుల్ సెట్ రావడం అంటే సూపర్బ్ అసలు చెప్పాలంటే చాలా బాగా అనిపించింది అండ్ కలర్ కాంబినేషన్ గాని చాలా బాగుంది చూసారు కదా ఇది ఆరెంజ్ కాదు రెడ్ కాదు పింక్ కాదు ఇవన్నీ మిక్స్ అయిన కలర్ అన్నమాట నాకు బాగా నచ్చింది అండ్ పూలు గాని గోల్డ్ కలర్ అలాగే రెడ్తో వచ్చాయన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ చూడండి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇలాంటి సెమీ కాలర్ నెక్ ఆర్ చైనీస్ కాలర్ నెక్ అంటారు కదా వీటిల్ని వీటి మీదకి ఇట్లా ఉంటేనే చాలా లుక్ వస్తాయండి చూసారా అసలు ఎంత బాగుందో మీరు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి డ్రెస్సెస్ మీదకి అంటే హై నెక్ ఉండే డ్రెస్సెస్ మీదకి ఇట్లాగా కొంచెం పెద్దగా సైజ్ పెద్దగా ఉండేది పెట్టుకుంటే చాలా బాగుంటాయి అండ్ మీరు ఎక్స్ట్రాగా మెడలో పెద్ద పెద్ద హారాలు అవి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది చాలా లుక్ కానీ చాలా గార్జియస్గా అనిపిస్తుంది అండ్ నేను ఈరోజు ఎలా ఉన్నాను అనేది కానీ నాకు కామెంట్ చేయండి అండ్ డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇంకా నేను షేర్ చేశాను కదా మా పిక్స్ మా వెడ్డింగ్ యానివర్సరీవి కానీ అలాగే వెడ్డింగ్ యానివర్సరీ కాదు మ్యారేజ్ డే అప్పుడు అనమాట అలాగే ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ నేను షేర్ చేశాను ఈరోజు దిగిన ఫొటోస్ కానీ షేర్ చేశాను కదా సో అదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ బాగుంటాయి కదా అని చెప్పి షేర్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం నేను ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మా పిక్స్ని చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ నేను చూడండి గోరింటాకు పెట్టుకున్నాను గోరింటాకు కాదు కోను అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకు అనేది పెట్టుకోవాలంట మాకు గోరింటాకు దొరకలేదు మేము ఉండేది బెంగళూరులో అని చెప్పాం కదా సో అందుకని చెప్పి బయట మాకెక్కడ తెలియదు కూడా గోరింటాకు ఎక్కడ దొరుకుతుంది అది కూడా సో అందుకని చెప్పి జస్ట్ హెన్నా తెచ్చుకొని పెట్టేసుకున్నాం అన్నమాట సో పోయింది కానీ ఇది యాక్చువల్గా ఆదివారం రోజు పెట్టుకోవాలని చెప్పి అన్నారు ఆదివారం ఆషాఢం రోజు ఫస్ట్ వారం కదా చాలా అంటే చాలా మంచిదంట సో అప్పుడు కుదరని వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఆదివారం అన్నా పెట్టుకోండి అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలంట ఎందుకు అనేది నేను అంత డీటెయిల్డ్గా అడగలేదు పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నేను పెట్టుకున్నాను అలాగే మీ హస్బెండ్ చేత పెట్టించుకోండి కొంచెం ఎక్కడో దగ్గర ఒక చిన్న డాట్ అయినా సరే అలా పెట్టించుకోండి చాలా మంచిదంట ఓకేనా అండ్ మీరు ఒక విషయం గమనించారా నా ఫేస్లో కొంచెం గ్లోయింగ్ అనేది తెలుస్తుంది కదా ఏంటంటే నేను ఒక కొత్తగా ఒక సోప్ తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అది ఆన్లైన్లోనే తీసుకున్నాను యాక్చువల్లీ అది మా అక్క నాకు రికమెండ్ చేసింది అనమాట చాలా మంచిగా ఉంది రిజల్ట్ మా చెల్లి వాడింది తర్వాత నేను తీసుకున్నాను అనమాట వాళ్ళిద్దరు రిజల్ట్ బాగుందని చెప్పి నేను కానీ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీతో షేర్ చేసుకుంటాను త్వరలో దాని గురించి కూడాను ఓకేనా అండ్ ఇంకోటి కానీ కొత్తగా నేను ఒరిఫ్లేమ్లో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి అది కూడా మీతో ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తాను అలాగే రివ్యూ కానీ చేస్తాను ఖచ్చితంగా చూడండి అసలు మర్చిపోవద్దు ఓకేనా మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా అవుట్ఫిట్ ఎలా ఉంది అలాగే దేవుడి దగ్గర పూజ ఎలా చేసుకున్నామో అన్నది ఓకేనా అసలు మర్చిపోవద్దు అండ్ ప్రతిసారి కుకింగ్ అలాగే బ్యూటీతోనే కాకుండా కొంచెం బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు బ్లాగ్స్ కానీ చేద్దాం అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో అది కానీ చెప్పండి మరీ సోది సోదిగా చెత్త చెత్తగా ఉండే బ్లాగ్స్ అయితే నేను చేయనండి కొంచెం యూస్ఫుల్ ఉండే బ్లాగే చేస్తాను ఖచ్చితంగా ఓకేనా కంటెంట్ లేకుండా అయితే అస్సలు రాను మీ ముందుకి ఓకే అండ్ ఈరోజు నేను కంటెంట్తో వచ్చానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా అవుట్ఫిట్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను కదా సో ఇది 900 రూపీసే చాలా అంటే చాలా బాగుంది ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి
ఓకే థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మరొకసారి మీ అందరికి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ స్టే అట్ హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ